నమస్తే. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. వివాహం అంటే స్వార్థ జీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపమని మహర్షులు తెలియజేస్తారు. మరి ఆధ్యాత్మిక సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు చనువుగా, సఖ్యంగా, ప్రేమగా ఉన్ననాడే ఆ వివాహం వర్ధిల్లుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ జీవితం మనది అనుకుని ముందుకు సాగినప్పుడు వారిరువురి జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. వివాహం అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, అత్తమామలు, ఆడపడుచులు, మరుదులు, అలాగే కుటుంబం మొత్తం కూడా మనది అని భావించడమే వివాహం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత ఈ మ్యాట్రిమోనికే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. ముందుగా మీ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు అలాగే ప్యాకేజెస్ గురించి మాకు వివరిస్తారా? తప్పకుండానమ్మా. మనకి దేవీనాథులు నవరాత్రులు మొదలయ్యాయి కాబట్టి మనం మన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు అందచేస్తూ మనము ఒక చిన్న శ్లోకంతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాము. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నిపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచిన చిదానందలహరీం. ఇది ఆ తల్లి కొలువై ఉండేటటువంటి మణిద్వీపము యొక్క వర్ణన. కాబట్టి మనం కనుక ఆ తల్లి ఇంటిని కనుక తలుచుకుంటూ ఉంటే తప్పకుండా ఆ తల్లి మన ఇంట్లోనే కొలువై ఉంటుంది. అలా ఆ తల్లికి ఒక్కసారి మనందరం కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ మన ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. మా సంస్థ నుంచి చేసేటటువంటి కార్యక్రమాల విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఈ శరన్నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. ఈ నెలలో చివరి మంగళవారం రోజున కాత్యాయని వ్రతాలు చేద్దామని సామూహికంగా నిర్ణయించుకున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతం చేసినంత మాత్రాన ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. అంటే వాళ్ళకి జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలుంటే కనుక ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన ఆ దోషాలన్నీ కూడా తొలగింపబడతాయి. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనము లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా చేసుకోవలసినటువంటి వ్రతము. అంటే సామాన్యంగా స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకి ఇది ప్రాయశ్చిత్తంగా చెప్పుకోవచ్చు. పైగా ఇది చాలా వ్యయము, ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకు, ఒక వ్రతాన్ని మనం మన ఇంట్లో చేస్తే ఒక రకమైనటువంటి ఫలితం, అదే దేవాలయంలో చేసామనుకోండి ఆ ఫలితం 10 రెట్లుగా ఉంటుంది. అలాగే మరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో చేస్తే ఆ ఫలితం ద్విగుణీకృతంగా ఉంటుంది. కాబట్టి వారు చక్కటి ఫలితాలను పొందాలి అని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కొత్తల్లో. మరి ఆ ఒడిదుడుకుల్ని అధిగమించి వారు వైవాహిక జీవితాన్ని ఎలా ఆనందమయంగా గడపటం, ఇది ప్రతి ఒక్కరికి కూడా వివాహమైనటువంటి కొత్తల్లో ఇది సందేహంగానే ఉంటుంది. అలాంటి వారందరి కోసము కూడా మనము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. అంటే వారి దాంపత్య జీవితాన్ని ఎలా వారు ఆనందమయంగా తీర్చిదిద్దుకోవచ్చో మనం వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు, లేకపోతే పర్వాలేదు చెప్పచ్చు అనుకున్నటువంటి వారు మనకి లైవ్లో కూడా సంప్రదించవచ్చు. అలాగే మనకి వివాహంలో అనేక రకాలైనటువంటి క్రతువులు ఉంటాయి. మన దగ్గర వివాహాలు అంటే ఏదో ఒక సంతకం పెడితే ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయిపోదు. మన దగ్గర వివాహాలు అంటే ఏంటి, దానికి చాలా తతంగం ఉంటుంది. మరి ఇన్ని క్రతువులు ఎందుకు ఉన్నాయి, ఈ క్రతువులని ఆచరించటం వల్ల ఆ దంపతులు దేన్ని పొందుతున్నారు అన్నటువంటి విషయాలకి సంబంధించి సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అడగచ్చు, అలాగే లైవ్లోనూ సంప్రదించవచ్చు. అలాగే అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనపాటిల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో
వారందరికీ కూడా, అంటే అమ్మాయిలు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోని ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నాము. ఎందుకంటే ఈ అర్చకులు, ఘనపాఠీలు, పురోహితులు కనుక మాకు వివాహాలు కావట్లేదు కాబట్టి మేము కూడా మా వృత్తిని వదిలేసి ఉద్యోగాన్వేషణలో పడతాము అంటూ వాళ్ళు కూడా ఉద్యోగాన్వేషణలో ఉన్నారు వెళ్ళిపోయారనుకోండి, మన సనాతన ధర్మమే కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. అలాగే సృష్టి ధర్మమే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్నంతా దృష్టిలో ఉంచుకొని మన సనాతన ధర్మం కాపాడుకోవటం మన యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి మనందరం కూడా, అంటే ఇదేదో ఒక జ్యోతి మ్యాట్రిమోనీ తోటి అయ్యేటటువంటి పని కాదు, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క చేయూతని ఇవ్వాలి. చేయూతని ఇవ్వటం అంటే ఎలా అందచేయాలి? వారికి తెలిసినటువంటి ఒక్క అమ్మాయి ఉన్నప్పటికీ కూడా మనకి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక టెలిఫోన్ నెంబర్ ఇస్తే తప్పకుండా మనము ఆ అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి మనము ఆ అమ్మాయికి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తామమ్మా. ఈ విషయాన్ని మన సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్లో ప్రతిరోజు కూడా మనము యూట్యూబ్లో పెడుతూ ఉన్నాం. యూట్యూబ్లో కూడా పెడుతున్నాము ఈ పోస్టింగ్స్, అలాగే ఫేస్బుక్లో కూడా పెడుతున్నాము. ఎంతోమంది చాలా చక్కగా ఆదరిస్తూ, ఎంతోమంది షేర్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మన కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు ఆవిష్కరిద్దాము. ఎందుకంటే ఇది ఒక మనవాళ్లే కాదు షేర్ చేస్తుంది, ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒకరి సమస్య కాదు, పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి వివాహం కావట్లేదు అంటే అది వారి ఒక్కరికి సమస్య కాకుండా సామాజిక పరమైనటువంటి సమస్యగా ప్రతి ఒక్కరూ కూడా పరిగణించుకుంటూ వారందరూ కూడా షేర్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆవిష్కరిద్దామమ్మా. అలాగే ఎవరికైనా తెలిసిన వాళ్ళుంటే ఆ టెలిఫోన్ నెంబర్ని మాకు అందజేస్తే కనుక తప్పకుండా మీరు కూడా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మీరు కూడా మీ చేయి కలిపినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. ఓకే జ్యోతి గారు, లక్షవర్తి నోము విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? లక్షవర్తి నోమంటే మనం చెప్పుకున్నాం కదా, లక్షవర్తి నోమంటే స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పిదాలకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు మనకి శాస్త్రం ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా కాకుండా మనం ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాము. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం లక్షవర్తి నోము. ముఖ్యంగా స్త్రీలు ఎప్పుడు రజోదోషాన్ని పొంది ఉన్నప్పుడు ఆ 4 రోజులు చేసేటటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తము ఈ యొక్క లక్షవర్తి నోము. అందుకనే ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి. అలాగే భర్త లేనటువంటి స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎందుకు, ఒక వయసు వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్రతం కాబట్టి భర్త లేకపోయినా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటేనే అక్కడ స్త్రీ యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. ఇది పూర్తిగా స్త్రీ సంబంధమైనటువంటి వ్రతముగా చెప్పబడుతుంది. పూర్ణాహుతి సమయంలో కూతురు అల్లుడిని కానీ కొడుకు కోడల్ని కానీ పీఠల మీద కూర్చోబెట్టి పూర్ణాహుతి చేయవచ్చు. ఓకే, అంటే ఏజ్ లిమిట్ ఏముండదా జ్యోతిగారు? 55 అంటే కాదు, ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేది కాబట్టి రజోదోషం ఆగిపోయిన తర్వాతే ఈ వ్రతాన్ని చేసుకోవాలి. కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు మట్టుకే ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఓకే జ్యోతి గారు, ఇప్పుడు దేవీ నవరాత్రులు 2వ రోజు, ఈ రోజు విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈరోజు ఆ తల్లి బాలా త్రిపుర సుందరీ దేవిగా మనకందరికీ కూడా అనుగ్రహిస్తూ ఆ తల్లి అక్కడ కూర్చొని ఉంది. మరి ఇంద్రకాల కీలాద్రిపై ఉన్నటువంటి ఆ తల్లి బాలారూపంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు మనం ఆ తల్లిని చూసి అమ్మా అంటూ మనం శరణు వేడాం. ఎందుకు, ఆ తల్లి కనక దుర్గలా ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఈ తల్లి బాలారూపంలో ఉందో మరి అమ్మా అనలేం కదా, ముద్దులు మూట కట్టేటటువంటి మోముతోటి గుండ్రంగా చక్రాల్లాగా ఉన్నటువంటి ఆ కళ్ళతోటి నుదుటిన చక్కటి బొట్టు పెట్టుకొని పట్టు పరికిణి వేసుకొని చేతులకి గాజులు వేసుకొని నిండుగా బాలగా మనకి దర్శనమిస్తున్నటువంటి ఆ తల్లిని చూసి అమ్మా అనలేం కదా. చూసి చూడగానే మనకేమనిపిస్తుంది, పిల్లల్ని ఏదన్నా ఎవరైనా ఆడపిల్ల అక్కడ తిరుగుతూ ఉందనుకోండి, ఇంత చక్కగా సాంప్రదాయబద్ధమైనటువంటి ఆడపిల్ల మనకి చూసి చూడగానే ఏమనిపిస్తుంది, బుగ్గలు కట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. మరి ఆ బాలని చూసినా కూడా మనకి అదే భావన కలుగుతుంది, అంత అందంగా ఉంటుంది ఆ తల్లి. నిజానికి భండాసుర సంహారం జరిగేటప్పుడు ఈ బాల యొక్క ప్రశస్తిని చెప్పారు. ఈవిడ మామూలుగా లలిత అవతారం, ఆవిడ చిదగ్ని కుండంలో నుంచి ఉద్భవించిన తర్వాత ఆ లలిత అమ్మవారి యొక్క కుడివైపు నుంచి శ్యామలాదేవి, ఎడమవైపు నుంచి వారాహీదేవి ఉద్భవించాయి. అలాగే అంకుశము పాశాల నుంచి ఆ అమ్మవారి దగ్గర నుంచి, అంటే
ఒక్కొక్క అవయవం నుంచి శరీరంలో ఒక్కొక్క భాగం నుంచి ఆ లలిత అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధాల నుంచి ఒక్కొక్క అమ్మవారు ఉద్భవించింది. ఆ తల్లి పట్టుకున్నటువంటి అంకుశము పాశము నుంచి అమ్మవారైనటువంటి సంపత్కరీదేవి మరియు అశ్వారూఢాదేవి ఉద్భవించారు. మరి ఈ బాల అందరూ కూడా ఈ భండాసుర సంహారం జరిగేటప్పుడు ఈ రాక్షసుల్ని సంహరించటానికి శ్యామలాదేవి వారాహీదేవి ఒక రకంగా పరాక్రమంగా వారు యుద్ధం చేశారు. మరి అలాగే సంపత్కరీదేవి మరియు అశ్వారూఢాదేవి కూడా వారిద్దరూ కూడా వారికి తోచినంతగా వీరోచితంగా పోరాడారు. మరి ఈ బాల ఎప్పుడైతే విషంగుడు భండాసురుడి యొక్క తమ్ముడైనటువంటి విషంగుడు కుటిల యత్నంతో ముందు నుంచి కాకుండా వెనక నుంచి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యొక్క అమ్మవారైనటువంటి లలితా త్రిపుర సుందరి దేవి కూడా ఒక్కసారి వెనక నుంచి వచ్చి ఆ యొక్క విషుక్రుడు తన యొక్క 15 మంది సేనలతో దండెత్తేసరికి ఒక్కసారి ఆ తల్లి యొక్క భృకుటి కూడా ముడిపడింది. అమ్మవారి యొక్క భృకుటి ముడిపడింది అంటే జ్ఞానచక్రం అంటే మనకి మొత్తం 6 చక్రాలు ఉంటాయి శరీరంలో. ఆ 6 చక్రాలలో ఆజ్ఞాచక్రము మన యొక్క కనుపమల మధ్యన ఉంటుంది. అందుకే దాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా ఆచ్ఛాదనంతో ఉంచాలంటే బొట్టు పెట్టుకుని ఉండాలి. ఎందుకు ఆ ఆజ్ఞాచక్రాన్ని ఎప్పుడూ కూడా మనం కప్పి ఉంచాలి. కాబట్టి ఆ తల్లి ఒక్కసారి భృకుటిని ముడివేసింది. ఆ భృకుటి ముడివేయగానే నిత్యాదేవతలు వచ్చి అంటే నిత్యము కూడా మనకి జయాన్ని అనుగ్రహించేటటువంటి నిత్యాదేవతలు 15 మంది వచ్చి ఆ యొక్క విషంగుడు తీసుకువచ్చినటువంటి 15 మంది సేనల్ని సంహరించాడు. మరి ఇలా సంహరించగానే ఈ విషుక్రుడు ఏం చేశాడు, భండాసురుడి తమ్ముడైనటువంటి ఇంకొకడు విషుక్రుడు ఏం చేశాడు, 30 మంది తన కొడుకుల్ని పంపించాడు. కొడుకుల్ని పంపించగానే దేవతలందరూ కూడా అంటే ఈ శ్యామలాదేవి వారాహీదేవి మిగతా వారంతా వేరే వారితో యుద్ధం చేస్తూ ఉండగా ఈ 30 మందిని పైగా వీళ్ళకేంటి రాక్షసులు అనేసరికి కుటిల యత్నాలు చాలా ఉంటాయి. కాబట్టి వారిని పంపించేసరికి ఎవరిని యుద్ధానికి పంపిద్దామా అని ఆలోచిస్తూ ఉండగా అమ్మవారి దగ్గరే ఒక 10 సంవత్సరాల బాలిక ముత్తును మూట కొట్టేటటువంటి రూపంతో ఆ తల్లి కనిపించింది. కనిపించి నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని చెప్పగానే అక్కడే ఉన్నటువంటి లలితమ్మ అందిట, అమ్మ నువ్వు యుద్ధానికి వెళ్ళటం ఎందుకు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా ప్రాణానివి అని చెప్పిందిట. అంటే ఏంటి, లలితమ్మ యొక్క ప్రాణశక్తి బాలా త్రిపుర సుందరి. అందుకే బాలని ఉపాసన చేస్తే అన్నిటినీ పట్టుకోవటం చాలా సులువండి. అందుకే ఆ బాలా త్రిపుర సుందరిని ఉపాసన చేసి ఎంతోమంది ఎంతో శక్తిని పొందినటువంటి వారు ఉన్నారో ఆ బాలాదేవి ఎన్నో రకాలుగా వారిని అనుగ్రహించినటువంటి వైనాలు ఉన్నాయి. మనకి మన రాష్ట్రంలోనే మన తెలుగు రాష్ట్రంలోనే చందోల శాస్త్రి గారని ఉన్నారు. ఈ చందోల శాస్త్రి గారికి ఆ బాలామంత్రాన్ని వారి యొక్క గురువు గారు ఉపదేశించారు. ఉపనయనమైన తర్వాత వారి ఇంటికి ఒక గురువు గారు వచ్చారు. గురువు గారు వచ్చిన తర్వాత మరి తండ్రి యొక్క అనుమతి లేకుండా మంత్రాన్ని కొడుకుకి ఉపదేశం చేయకూడదు. ఉపనయనం అయిపోయింది కదా అని తండ్రి గారు ఏం చేశారు, వారి అబ్బాయిని పరిచయం చేయగానే మీ అబ్బాయికి నేను ఒక మంత్రాన్ని ఉపదేశం చేయవచ్చా అని అడగగానే దానికి చందోల శాస్త్రి గారి వాళ్ళ నాన్నగారు సరే అనగానే అప్పుడు ఆ చందోల శాస్త్రి గారికి బాలామంత్రాన్ని ఉపదేశం చేశారు. దేనికైనా కానీ మనకి పట్టుదల ఉండాలి. ఆ మంత్రాన్ని ఆయన ఎంతలా ఉపాసన చేశాడు అంటే, మనము మంత్రం అంటే ఏంటి, బీజాక్షరాలు పైకి పలకకూడదు, మంత్రాన్ని ఎప్పుడూ కూడా మనసులోనే మననం చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. హలో, దేవిశ్రీ గారు. ఎవరు గురించి, ఎవరు ఉన్నారండి మీ దగ్గర? మా బ్రదర్ ఉన్నారు. ఓకే అమ్మ, తన పేరు చెప్పండి. విశ్వరూపాచార్య అండి. విశ్వరూపాచార్య. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అమ్మ? 1986 అండి. 1985 అండి. 85. ఓకే అమ్మ. జ్యోతి గారు ఉన్నారు, మరిన్ని వివరాలు వారికి తెలియజేయండి. హలో. హలో, నా పేరు దేవిశ్రీ అండి. అమ్మ చెప్పండి, మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేము హౌస్ లోలం అండి, గోల్డ్ స్మిత్. అవునా, ఓకే. మీ బ్రదర్ ఏం చదువుకున్నారమ్మా? మా బ్రదరు 10th క్లాస్ అండి. మా డాడీ చిన్న ఉన్నప్పుడే చనిపోయారు, అప్పటి నుంచి గోల్డ్ స్మిత్ లోనే చేస్తున్నాడు. కానీ వర్క్ చేస్తారు, అంబర్పేట్ లో ఇల్లు మాది. ఆదాయం ఎంత ఉంటుందమ్మా?
ఆదాయము ఉంటది గోల్డ్ స్మిత్ కదండి, బంగారం పని చేస్తాం కదా. ఇలా నడిచే రోజే డాడీ వాళ్ళ ఉన్న కస్టమర్స్ మా దగ్గరకు వస్తారు. చేస్తారండి. సరేమ్మా, మీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎలాంటి అమ్మాయి అయినా సరేనండి. జర మమ్మీ కూడా ఎక్స్పైర్ అయ్యింది, లేదు నా మ్యారేజ్ చేశారు మా అన్నయ్య. అది ఒక పాప ఒక బాబు. అదే మంచి అమ్మాయి అయితే పర్వాలేదండి, ఇంకా కుదురతలేదు. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అవునా అమ్మా, మీ మరి మీ తమ్ముడి చేత కాత్యాయని వ్రతాలు చేయించకపోయారు. కాత్యాయని వ్రతం చేసినప్పటికీ కూడా వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుందమ్మా, అది చేయించి చూడండి. మీరేం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందచేస్తాం. ఓకే జ్యోతి గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. గుంటూరు నుండి గోపి గారు, నమస్కారం అండి. హలో, కాల్ కట్ అయిపోయిందండి. ఓకే, చందోల్ శాస్త్రి గారు బాలా త్రిపుర. ఆ చందోల్ శాస్త్రి గారు మా మంత్రాన్ని ఎంతలా ఉపాసన చేశారు అంటే, మంత్రం అంటే ఇప్పుడు మనము ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం, చాలామంది పైకి ఉచ్చరించటము అలా చేస్తూ ఉంటారు, కానీ మంత్రాన్ని ఎప్పుడూ కూడా మనసులోనే మననం చేయాలి. ఎందుకు అన్ని సందర్భాలలో అందరూ కూడా కొన్ని బీజాక్షరాలని ఉచ్చరించడానికి యోగ్యతని పొంది ఉండరు. ఉచ్చరించడమే కాదు, వినడానికి కూడా ఆ యోగ్యత ఉండి ఉండకపోవచ్చు. కాబట్టి మంత్రాన్ని మనం మననం చేయటం అంటే మనసులోనే మననం చేయాలి. అంటే మనకి ఒక మంత్రాన్ని మనకి గురువు గారు కరుణతో ఇచ్చాడనుకోండి, దాన్ని మనం చేసేటప్పుడు ఆ మంత్రం మీద మనకి చాలా మక్కువ ఉండాలి, ప్రీతి ఉండాలి. అలా ఉన్నంత మాత్రాన తప్పకుండా మనం ఏ మంత్రాన్నైతే ఉపాసన చేస్తున్నామో ఆ మంత్రాధిష్టాన దేవత మనకి వశమవుతుంది. అది కనుక మనం లోక కళ్యాణం కోసం ఇతరులకి మేలు చేయటం కోసం కనుక ఉపయోగిస్తే తప్పకుండా మన జీవితం ధన్యమైనట్టే, ఆ తల్లి యొక్క కృపకి కూడా మనం పూర్తిగా పాత్రులమైనట్టే. మరి చిన్నతనంలోనే ఈ చందోల్ శాస్త్రి గారు అంతలా ఉపాసన చేశారు. ఆయనకి ఒకరోజు అంటే ఉదయం సంధ్యావందన సమయంలో కూర్చున్నటువంటి ఆయన ఆ మంత్రాన్ని అలా అనుష్ఠానం చేస్తూ చేస్తూ మధ్యాహ్నం వరకు కూడా అలా కూర్చుండిపోయేవారు. ఒకసారి ఆయనకి ఒకవైపు ఉన్నటువంటి తొడ చాలా బరువుగా అనిపించిందిట. ఏంటప్పా చాలా బరువుగా అనిపించింది అనిపిస్తోంది అంటూ ఆయన కన్నులు తెరిచి చూసేసరికి చిన్న బాలారూపం కనిపించిందిట ఆయనకి. నువ్వెవరి అమ్మ ఇలా వచ్చావు అంటే, మనం పిలిచావు కదా అందుకే నేను వచ్చాను అని చెప్పిందిట. అంటే మనం ఆ తల్లిని కనుక పిలిస్తే తప్పకుండా వచ్చి తీరుతుంది. పైగా పసిపిల్లలు చూడండి, వాళ్ళకి మనము ఎటువంటివి ఏమీ ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి పాపం ఒక చాక్లెట్ ఇస్తే చాలు, వాళ్ళు సంబరపడిపోయి మనం అడిగినటువంటివన్నీ కూడా మనం పిల్లల్ని ఏమడుగుతాము, ఒక ముద్ది ఏమని అడుగుతాము, లేకపోతే ఏదో వాళ్ళకి తెలిసినటువంటి పద్యాలు చెప్పమని అడుగుతాము. కాబట్టి పిల్లలకేంటి ఏమీ అక్కర్లేదు, ఒక తాయిలం ఇస్తే చాలు వాళ్ళు ఏదైనా కానీ మనకి ఇచ్చేస్తారు వాళ్ళ దగ్గరుంది. కాబట్టి అన్నిటికంటే కూడా ఈ బాలా ఉపాసన అన్నది చాలా సులువైనటువంటిది. ఈ చంద్రోలు శాస్త్రి గారింట్లో ఆ బాల అలా తిరుగుతూనే ఉండేది. అలాగే మనము బాలారూపము అనుకోగానే అది ఎక్కడో ఉంది అని మనం అనుకోకూడదు. మన శరీరంలోనే ఆ బాలారూపం కూడా ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాము, మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాల పైన సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రార చక్రం పైన కల్హారము అనేటటువంటి కమలం పైన ఆ బాలా త్రిపుర సుందరీ దేవి కూర్చొని ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? అసలు మనకి ఏమి మంత్రమూ తెలీదు, ఏ భగవంతుడి గురించి తెలియనప్పుడు ఆ సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ రూపము అలాగే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఉపాసన చెయ్యటం మొదలు పెడతామో మెల్లిమెల్లిగా, ఎందుకంటే ఉపాసన చెయ్యటం కూడా అంత సులువైనటువంటిది ఏం కాదు. మనం చెయ్యాలనుకున్నా మన మనసు త్వరగా ఆ తల్లి వైపుకి అడుగులు వేయదు. ఎంతో ప్రయత్నపూర్వకంగా మనము ఆ తల్లి పాదాలు పట్టుకుంటే తప్పితే మనము ఆ పని చెయ్యలేము. మరి అలాంటి శక్తి రావాలన్నా ఆ తల్లి అనుగ్రహం ఉండాల్సిందే. మనం దేవీ నవరాత్రులలో దీక్ష ప్రారంభించాలన్నప్పటికీ కూడా అసలు ఆ దీక్ష ప్రారంభం చెయ్యాలన్నటువంటి ఆలోచన కలిగించింది కూడా ఆ తల్లే. కాబట్టి ఆ కల్హారం అనేటటువంటి కల్మలం మీద కూర్చున్నటువంటి తల్లిని చూడాలి అన్నటువంటి తపన నీకు కలగాలి. ఆ తల్లి ఎలా ఉంటుంది? అరుణ వర్ణంలో ఉంటుంది. అంటే ఎంతో చక్కటి ఎరుపు వర్ణంలో ఆ తల్లి
మనకి గోచరం వస్తుంది. తన యొక్క నాలుగు చేతుల పైన నాలుగు చేతులలో ఒక చేతిలో పుస్తకాన్ని, ఒక చేతిలో అక్షమాలని పట్టుకొని, అలాగే ఒక చేతితో అభయహస్తము, ఒక చేతితో వరదముద్ర పట్టుకొని మనల్ని అనుగ్రహించడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంటుంది. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. నమస్కారం చారి గారు. నమస్కారం అండి. మా మేనగోళ్ళ అండి, దుర్గా భవాని అండి. దుర్గా భవాని, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 86వ సంవత్సరం అండి, 1986. 86వ సంవత్సరం. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మరిన్ని వివరాలు వారికి తెలియజేయండి. చారి గారు, మీరు ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మణకులం అండి. ఏక చేశాకమ్మా? విశ్వ బ్రాహ్మణ శాఖాహారం అండి. గోత్రం అండి? గోత్రము ఏం గోత్రం అండి? అమ్మాయిది. సరే, ఏం చదువుకున్నారు మీ మేనకోడలు? మేనకోడలు ఇంటర్మీడియట్ చదువుతుందండి. ఏమైనా ఉద్యోగం చేస్తుందా అండి? ఏం లేదండి, టైలరింగ్ గాను మామూలుగా ఇంటి పనులేనండి. సరే అండి, ఎలాంటి అబ్బాయి కోసం చూస్తున్నారు మీరు? మాకు మామూలుగా ఒకరు చిన్న ఉద్యోగం అట్లా కొంచెం స్థిరపడమంటే పర్లేదండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ మేనకోడలకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి అందచేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాం. ఓకే జ్యోతి గారు, సో ఈ రోజు నవరాత్రి 2వ రోజు, ఏ విధంగా ఉపాసించాలి అమ్మవారిని, అమ్మవారి అనుగ్రహం? కాబట్టి బాలారూపాన్ని ఉపాసన చేయటం అన్నది చాలా సులువైనటువంటి పని. ఒక చేతిలో ఆ తల్లి పుస్తకాన్ని పట్టుకుంటుంది, ఒక చేతిలో అక్షమాలని పట్టుకుంటుంది, ఒక చేతితో వరదహస్తము, ఒక చేతితో అభయహస్తాన్ని ఇస్తూ మనల్ని అనుగ్రహించడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం, అది ఆ తల్లి ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలలోనే ఆ తల్లి కొలువై ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఏంటి, దాన్ని జాగృతం చేసుకోవాలి. నిద్రపోతూ ఉన్నటువంటి ఆ శక్తిని మనం జాగృతం చేయాలి. ఎందుకు, మన శరీరంలోనే సూర్యకాంతి ఉంటుంది, చంద్రకాంతి ఉంటుంది, అగ్నికాంతి ఉంటుంది. ఈ సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతి ఈ మూడు కూడా మన యొక్క షట్చక్రాలలో తిరుగుతూ ఉంటాయి. ఈ షట్చక్రాలలో ఈ కాంతి తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ మూడు కాంతులు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక త్రికోణాకారం ఏర్పడుతుంది. ఈ త్రికోణాకారంలోనే ఆ తల్లి కొలువై ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నిస్తామో ఆ తల్లి మనకి తప్పకుండా అనుగ్రహించి తీరుతుంది. ఎప్పుడో మనం స్తబ్దుగా ఉన్నామనుకోండి, అలాగే ఉంటుంది. ఇప్పుడు చాలా బద్ధకస్తులు ఉన్నారనుకోండి, బద్ధకస్తులు ఎవరయ్యా అంటే చెయ్యి కూడా ఎత్తలేదు. క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెయ్యి ఎత్తారు, ఇంకొకడు చెయ్యి కూడా ఎత్తలేడు. అప్పుడు ఉపాధ్యాయుడు చూసి, అబ్బా వీడు చాలా నిజమైనటువంటి శిష్యుడు, వీడికే బద్ధకం లేదు, ఏంరా నీకు బద్ధకం లేదా అంటే, అయ్యో నాకు చెయ్యి ఎత్తడానికి కూడా బద్ధకం అండి, అందుకనే నేను చెయ్యి ఎత్తలేదు అన్నాడు అనుకోండి, ఇక వాడిని బాగు చేసేది ఎవరు? అలాగే మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం జాగృతం చేసుకోవాలి. ఎలా జాగృతం చేసుకోవాలి? ఆ తల్లి బాలారూపమే కాబట్టి ఆ తల్లి చాలా త్వరగా మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ తల్లిని ఏమీ అనక్కర్లేదు, అమ్మ అని పిలిచినా ఆ తల్లి పలుకుతుంది. హిమవంతుడు కూడా అట ఆ యొక్క బాలారూపంలో తన ఇంట్లో హైమవతి తిరుగుతుంటే అలాగే ఆనందించాట. సౌందర్యలహరిలో మనకి శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ, అమ్మవారి యొక్క ప్రతి అంగం గురించి వర్ణిస్తూ దానికి సరిగ్గా ఇంకొకటి ఉపమానాన్ని ఇచ్చాడంటే ఉదాహరణ ఇచ్చాడు. అమ్మా, నీ నాసిక సంపెంగ పువ్వుని పోలిందమ్మా, అలాగే నీ పెదవులు దొండపండులా ఉన్నాయమ్మా అంటూ ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. కానీ అమ్మవారి యొక్క చుబుకం దగ్గరికి వచ్చేసరికిట అంతటి శంకర భగవత్పాదుల వారు కూడా ఉపమానం వెయ్యలేకపోయారట. కరాగ్రేణ స్పృష్టం తోహిన గిరిణ వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముహుర వృంతం గిరిసుతే కదంకారం భ్రూమః తవ చుబుక మౌపమ్యరహితం. అమ్మా, అసలు నీ గడ్డానికి నేను ఉపమానం దేంతో వెయ్యను? అంతటి హిమవంతుడు కూడాట మనందరం అమ్మవారి దగ్గరికి వెళ్తే, అమ్మా నేను నీ వాణ్ణి అంటూ ఆ తల్లికి నమస్కరిస్తాం. కానీ హిమవంతుడికి ఎంత అదృష్టము, ఆ అమ్మవారే ఆయనకి కూతురుగా ఉద్భవించింది. మరి కూతురుగా ఉద్భవించినప్పుడు ఏం చేస్తాము మనము? మామూలుగా ఆ తల్లికి నివేదనలు చేస్తూ ఉంటాం. నివేదనలు చేస్తూ ఆ తల్లి ఇచ్చిన ప్రసాదంగా మనము ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాము. కానీ హిమవంతుడి యొక్క
అదృష్టమే అదృష్టము. ఆ ఆడపిల్ల అన్నం తినకపోతే ఏ తల్లి తండ్రికైనా ఏమనిపిస్తుంది? మనం కూడా మన పిల్లలు అన్నం తినకపోతే ఏం చేస్తాము? గడ్డం పట్టుకొని బతీలాడతాం, అమ్మ ఒక్క ముద్ద తినమ్మా, ఈ ఒక్క ముద్ద తింటే నీ బొజ్జ నిండుతుంది, నువ్వు ఈ బొజ్జ నిండితే నా బొజ్జ నిండిపోతుంది, నాకేమక్కర్లేదు అంటూ తల్లి తండ్రి ఏం చేస్తారు? పిల్లల్ని ఎంత బుజ్జగించి నోట్లో ముద్దలు పెడతారు. మరి అంతటి అదృష్టాన్ని పొందినటువంటి హిమవంతుడు, ఆ హిమవంతుడు కూడా ఏం చేసేవాట? తల్లి యొక్క గడ్డాన్ని పట్టుకొని బతివిలాడేవాట. ఎప్పుడూ చెలికత్తెలతోటి ఆటలేనా అమ్మ, ఒక్కసారి అన్నం తినేనమ్మా, ఈ ఒక్క ముద్ద తినేళ్ళమ్మా అంటూ హిమవంతుడు ఆయన బతివిలాడుతూ ఆ గడ్డాన్ని పట్టుకునేవాడు. మరి అంతటి పరమశివుడు అసలు ఎటువంటి ఆలోచన, అంటే ఆయన ఎప్పుడూ కూడా ఎటువంటి కామము లేనటువంటి వాడు పరమశివుడు అంటేనే, ఆయన ఎప్పుడూ కూడా తనలో తాను రమిస్తూ ఉండడం తప్పితే వేరే వ్యామోహం లేనటువంటి పరమశివుడుట అమ్మవారి యొక్క అధరామృతాన్ని గ్రోలేటప్పుడు ఆవిడ యొక్క చుముకాన్ని అంటే గడ్డాన్ని ఒక వృంతంలాగా పట్టుకుని ఆవిడ యొక్క అధరామృతాన్ని గ్రోలుతాట. మరి అలాంటి నీ చుముకానికి అసలు మేము దేంతో ఉపమానం చెప్పగలమమ్మా అంటూ అంతటి శంకర భగవత్పాదుల వారు కూడా ఆ తల్లి యొక్క చుముకం గురించి వర్ణించలేకపోయారు. అంటే ఆ తల్లి బాలారూపంలో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు మరి ఇంకా ఆ తల్లి యొక్క వర్ణనని మనం ఎలా చెప్పగలుగుతాము? ఆ చిన్నపిల్లలు ఎవరైనా చూడండి ఎంత అందంగా కనిపిస్తారు. అందుకని మనకి ఈ యొక్క నవరాత్రులలో బాలని పూజించటం కూడా ఉంది. బాలని పూజించటం అంటే 2 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అమ్మాయిలని మనము బాల పూజ చేస్తూ ఉంటాము. ఆ అమ్మాయిల్ని చక్కగా మన ఇంటికి పరిచి మన శక్తి కొలది. పైగా ఈరోజు అమ్మవారి యొక్క అవతారము బాలారూపంలో ఉంది కాబట్టి మనకి శక్తి కొలది. ఏవో యొక్క ఆభరణాలు కానీ గాజులు కానీ ఇప్పుడు పెట్టుకునేటటువంటి రబ్బర్ బ్యాండ్లు అయి ఉండొచ్చు, ఇంకేదైనా మన శక్తికి అనుగుణంగా మనము ఆ బాలని పూజించాలి. చక్కగా బొట్టు పెట్టి పిల్లలకి ఏముంది కుడుమిస్తే పండగ. ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం ఒక పట్టు చీర తీసుకొచ్చి పెట్టినా కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. ఎందుకంటారు? ఈ రంగు నాకు ఉందిలే అంటారు, లేకపోతే దీనికంటే ఇంకొంచెం మంచి చీర పెడితే బాగుండేది అనుకుంటారు. కానీ పిల్లలకి పాపం అదేమీ తెలియదు, వీళ్ళు ఏదో ఇచ్చారు అదే వాళ్ళకి సంబరం. కాబట్టి బాల చాలా తొందరగా తృప్తి చెందుతుంది, తొందరగా అనుగ్రహిస్తుంది. కాబట్టే ఈరోజు మనము ఆ బాలారూపాన్ని ఒక్కసారి మనసులో తలుచుకొని ఆ తల్లి యొక్క రూపాన్ని మన మనసులో మెదుల్చుకున్నంత మాత్రాన ఆ తల్లి పట్టుకునేదేంటి, కుడి చేతిలో అక్షమాలని పట్టుకుంటుంది, పుస్తకాన్ని పట్టుకుంటుంది. కాబట్టి ఆ తల్లిని వేడుకున్నంత మాత్రాన మనకి అపారమైనటువంటి జ్ఞాన సంపదని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనకి వాక్ సంపద అనేది అసలు ప్రవాహంలాగా తన్నుకొస్తుంది. మనకు కూడా తెలియదు అయ్యో ఆ తల్లి అనుగ్రహం మనకు ఉన్నది అన్నటువంటి భావన కూడా మనకి ఉండదు. కానీ ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే ఆ వాక్ ప్రవాహం అనేది దానంతట అదే అలా తన్ను వస్తుంది. అది కనుక మనకి మంచికి కనుక ఉపయోగించామనుకోండి చక్కటి కీర్తి ప్రతిష్టలు కూడా మనకి ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అంటే మనకి జ్ఞాన సంపదని వాక్ శక్తిని అనుగ్రహించేటటువంటి తల్లి ఆ బాలారూపము. కాబట్టి ఆ తల్లి ఇంద్రకీలాద్రి పైన ఈరోజు చక్కటి బంగారు వర్ణంలో ఉన్నటువంటి చీర కట్టుకొని బాలారూపంలో మనల్నందరినీ కూడా వాక్ శుద్ధిని అనుగ్రహించడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. మనం చేయాల్సిందల్లా ఏంటి, చేతులు జోడించి అమ్మా నేను నాకేమీ తెలియదు కానీ నిన్ను కొలవాలని నా మనసులో చాలా కోరికగా ఉంది, నన్ను అనుగ్రహించు తల్లి అంటూ మనం ఆ తల్లి దగ్గర ఎంతో వినయంగా ఏది పొందాలన్నా కూడా మనకి వినయం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే వినయం ఉంటుందనుకోండి, వినయం అంటే నేను తక్కువ ఎదుటివారు ఉన్నటువంటి వారు గొప్ప అన్నటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారము తొలగిపోతుంది. కాబట్టి నేను చాలా చిన్నవాడినమ్మా కాబట్టి నన్ను అనుగ్రహించు తల్లి అంటూ మనం ఆ తల్లి దగ్గర కనుక నుంచొని ఉంటే తప్పకుండా ఆ తల్లి చక్కటి వాక్శక్తిని మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ తల్లి యొక్క కృప ప్రతి ఒక్కరికి కలిగి అందరికీ చక్కటి వాక్శుద్ధి చక్కటి జ్ఞానశక్తి కలగాలని. వాక్శుద్ధి అంటే ఒక ప్రవచనాలు చెప్పటం అనే కాదండి, ఒక ఏదో 4 మాటలు మాట్లాడడం అనే కాదు,
మనం ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి వారి యొక్క మనసు నొప్పించగలకకుండా ఉండేట్టుగా మన మాటని ఉండేటట్టు అనుగ్రహించమని ఆ తల్లిని వేడుకోవాలి. ఎందుకు అన్నిటికంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది ఏంటి, మన మాటే. మన మాటతోటే ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మన మా ఒక్క మాటతోటి ఎంతో యుద్ధాన్ని కూడా ఆపవచ్చు, జరగాల్సినటువంటి దాన్ని. అదే మనము ఒక్క మాటతోటి ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనం యుద్ధ భూమిగా చేయవచ్చు. కాబట్టి మనము ఎంతో ప్రశాంతికి మంచి చేసేటట్టుగా మన యొక్క వాక్శక్తి ఉండాలని ఆ తల్లిని వేడుకుందాము. ఓకే జ్యోతి గారు, ధన్యవాదాలండి మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు. ఇక ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.